బిక్కినా ఇన్ఫో ఛానల్కు స్వాగతం. నా పేరు రామచంద్రరావు. డిడైమర్ పరీక్ష అనేది ఒక చిన్న రక్త పరీక్ష. ఇది మన శరీరంలోని రక్త ప్రసరణ వ్యవస్థలో ఎక్కడన్నా రక్తం గడ్డ కడుతున్నదేమో లేదా గడ్డ కట్టే అవకాశం ఏమైనా ఉందేమో తెలియజేస్తుంది. రక్తంలో డిడైమర్ అనే పదార్థం ఉందేమోనని ఈ పరీక్ష వెతుకుతుంది. డిడైమర్ అనేది మన శరీరంలో రక్తం గడ్డకట్టినప్పుడు తయారయ్యే ఒక రకమైన ప్రోటీన్. కరోనా వైరస్ కు శరీరంలోని రక్తాన్ని గడ్డకట్టించే లక్షణం ఉంది. రక్తం గడ్డకట్టినప్పుడే ఈ డిడైమర్ ఏర్పడుతుంది. కనుక కరోనా రోగులు చికిత్స పూర్తయిన తర్వాత వారి రక్తంలో డిడైమర్ అనే ప్రోటీన్ ఎక్కువ శాతంలో ఏమైనా ఉందేమోనని పరీక్షిస్తారు. ఒకవేళ డిడైమర్ ఎక్కువగా ఉంటే రక్తం గడ్డకట్టే లక్షణం నుండి బయటపడవేయడానికి రక్తాన్ని పల్చబర్చే బ్లడ్ థిన్నర్స్ అనే మందుల్ని డాక్టర్లు వాడుతుంటారు. మొదటగా డిడైమర్ టెస్ట్ ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. మన శరీరానికి గాయం తగిలినప్పుడు కొద్దిగా రక్తం కారిన తర్వాత ఆగిపోతుంది. గాయం తగిలిన చోట ఉన్న రక్తం గడ్డగట్టి ఆ గాయం ద్వారా లోపలి రక్తం బయటకు కారిపోకుండా చూస్తుంది. దీనివల్ల లోపలి రక్తం తగ్గిపోకుండా శరీరం చూసుకుంటుంది. ఇలా జరగడానికి రక్తంలోని ప్లేట్లెట్స్ సహాయపడతాయి. ఇవి గాయం తగిలి రక్తం కారుతున్న ప్రాంతానికి వచ్చి అక్కడ ఒకదానిపై ఒకటి పేరుకొని బయటకు పోతున్న రక్తాన్ని గడ్డకట్టేటట్లు చేసి ఆ గాయాన్ని మూసివేస్తాయి. దీనివల్ల లోపలి రక్తం గాయం గుండా బయటకు కారిపోకుండా కాపాడబడుతుంది. ఇలా రక్తం గడ్డకట్టి గాయం పూర్తిగా పూడుకుపోయి గాయం తగ్గిన తరువాత గాయం గడ్డకట్టిన చోట పేరుకొని ఉన్న పదార్థం ప్లాస్మిన్ అనే ఎంజైమ్ సహాయంతో కరిగిపోయి ముక్కలుగా విడిపోతుంది. దీన్నే ఫైబ్రిన్ డిగ్రడేషన్ ప్రోడక్ట్ అని అంటారు. దీనిలోనే ఈ డిడైమర్ అనే పదార్థం కూడా ఉంటుంది. ఇలా శరీరం లోపల ఎక్కడైనా రక్తం గడ్డకట్టినప్పుడే ఈ డిడైమర్ శరీరంలో ఎక్కువగా కనపడుతుంది. అంటే కరోనా వల్ల శరీరంలో రక్తం గడ్డకట్టినప్పుడు కూడా ఇలానే ఈ డిడైమర్ ఏర్పడుతుంది. ఇలా ఏర్పడిన ఈ డిడైమర్ ఎంత ఉందో తెలుసుకొని ఇది మామూలుగా ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉందేమో పరిశీలిస్తారు. ఈ డిడైమర్ ఎక్కువగా ఉండడం ప్రమాదానికి సూచనగా భావించాలి. ఈ డిడైమర్ ఎక్కువగా ఉంటే రక్తంలో క్లాట్లు ఏర్పడి గుండెకు అడ్డుపడి గుండెపోటుకు మెదడుకు వెళ్లే రక్తనాళాలకు అడ్డుపడి స్ట్రోక్కు కారణమై ప్రాణాల మీదకు తెస్తాయి. కనుక కరోనా చికిత్స తరువాత రక్తంలో డిడైమర్ ఎక్కువగా ఉంటే రాబోయే గుండెపోటు స్ట్రోక్ వంటి ప్రమాదకరమైన పరిస్థితులను నివారించడానికి డాక్టర్లు బ్లడ్ థిన్నర్స్ వాడుతుంటారు. డిడైమర్ ఆరోగ్యంగా ఉన్న వారిలో చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది. సుమారు 500 నానోగ్రాములు పర్ మిల్లీలీటర్ లేదా 0.5 మిల్లీగ్రాములు పర్ లీటర్గా ఉంటుంది. కానీ కొన్ని రకాల జబ్బులు ఉన్నవారిలో దీని విలువ ఎక్కువగా ఉంటుంది. అంటే రక్తం గడ్డకట్టాల్సిన పరిస్థితులు ఉన్న సందర్భాల్లోనూ లేదా ఏవైనా ప్రత్యేకమైన జబ్బులు ఉన్నప్పుడు డిడైమర్ రక్తంలో ఎక్కువగా కనపడుతుంది. కొన్ని రకాల జబ్బులు ఉన్నప్పుడు డిడైమర్ ఎంత ఉందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు 60 సంవత్సరాలు పైబడిన వారిలోనూ, శరీరంలో ఇన్ఫెక్షన్ ఉన్నవారిలోనూ, కాళ్లలోని సిరల్లో రక్తం గడ్డకట్టే రుగ్మత డీప్ వెయిన్ థ్రాంబోసిస్ డివిటి ఉన్నవారిలోనూ, ఎర్ర రక్త కణాలు తక్కువగా ఉండే సికిల్ సెల్ ఎనీమియా జబ్బు ఉన్నవారిలోనూ, కీళ్లనొప్పుల రొమటాయిడ్ ఆర్థరైటిస్ జబ్బు ఉన్నవారిలోనూ, రక్తస్రావం ఎక్కువగా జరిగే వారిలోనూ, ఊపిరితిత్తుల్లో ధమనుల్లో రక్తం గడ్డకట్టే పల్మనరీ ఎంబోలిజం రుగ్మత ఉన్నవారిలోనూ, పొగ త్రాగే వారిలోనూ, గుండె కొట్టుకునే వేగంలో మార్పులు కనపడే ఏట్రియల్ ఫైబ్రేషన్ సమస్య ఉన్నవారిలోనూ, ఎక్యూట్ కరోనరీ సిండ్రోమ్ వంటి తీవ్రమైన గుండె జబ్బులు ఉన్నవారిలోనూ, తీవ్రమైన లివర్ సమస్యలు ఉన్నవారిలోనూ, జీర్ణాశయంలో అంతర్గత రక్తస్రావం ఉన్నవారిలోనూ, పాము పాటు వేసిన వారిలోనూ, పెద్ద పెద్ద గాయాలు తగిలిన వారిలోనూ, మెదడుకు వెళ్లే రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టి పక్షవాతానికి కారణమయ్యే స్ట్రోక్ జబ్బు ఉన్నవారిలోనూ, ఎముకలు విరిగిన వారిలోనూ, గర్భవతుల్లోనూ, గుండెపోటుకు అవకాశాలు ఉన్నవారిలోనూ, క్యాన్సర్ సమస్యలు ఉన్నవారిలోనూ, రక్తనాళాల్లో రక్తం గడ్డలు కట్టే జబ్బు డిస్సెమినేటెడ్ ఇంట్రావాస్కులర్ కొయాగులేషన్ డిఐసి జబ్బు ఉన్నవారిలోనూ, పొబకాయం ఉన్నవారిలోనూ, ఈ మధ్యనే శస్త్రచికిత్స చేయించుకున్న వారిలోనూ, ఇలాంటి వారందరిలోనూ రక్తం గడ్డకట్టే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. కనుక వీరందరిలో డిడైమర్ పరీక్ష చేయిస్తుంటారు. అయితే కరోనా నుండి కోలుకున్న వారిలోనూ ఇంతకుముందు చెప్పినట్లే డిడైమర్ స్థాయిలు ఎక్కువగా కనపడుతున్నాయని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. కోవిడ్ చికిత్స పూర్తయి
కోలుకొని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన 4 నుండి 6 వారాల తర్వాత ముఖ్యంగా ఐసీయూలో చికిత్స పొందిన కరోనా రోగుల్లో రక్తం గడగట్టే సమస్య తలెత్తుతున్నట్లుగా గుర్తించారు. ఈ పరిశోధన వివరాలు పైన ఇచ్చాను, పరిశీలించండి. కోవిడ్ ఊపిరితిత్తులతో పాటు గుండె ఇతర అవయవాలపై కూడా ప్రభావం చూపుతుంది. ఒక్కోసారి వాటిని దెబ్బతీస్తుంది. అందుకే కరోనా నుంచి కోలుకున్న వారు డీడైమర్ టెస్ట్ చేయించుకోవడం తప్పనిసరి. అందుకే హాస్పిటల్లో చికిత్స పూర్తయిన తర్వాత లేదా హోమ్ ఐసోలేషన్ పూర్తయిన తర్వాత ఈ టెస్ట్ చేయించుకోవాలని డాక్టర్లు సిఫార్సు చేస్తున్నారు. దీనివల్ల కరోనా నుండి కోలుకున్న రోగి పూర్తిగా కరోనా సమస్య నుండి, ముఖ్యంగా కరోనా ప్రధాన లక్షణమైన రక్తం గడ్డకట్టే సమస్య నుండి బయటపడ్డాడా లేదా అనేది తెలుసుకోవచ్చు. డీడైమర్ టెస్ట్లో రక్తం గడ్డకట్టినట్లు గుర్తిస్తే రక్తాన్ని పొలచన చేసే మందులను ఇస్తున్నారు. రోగికి ఎంత మోతాదులో బ్లడ్ థిన్నర్ మందులు అవసరమో తెలుసుకోవడం కోసం కూడా ఈ డీడైమర్ టెస్ట్ ఉపయోగపడుతుంది. ఆరోగ్యంగా ఉన్నవారి రక్తంలో రక్తం గడ్డకట్టే డీడైమర్ స్థాయిని గుర్తించడం చాలా కష్టం. ఎందుకంటే వీరిలో రక్తం గడ్డకట్టే డీడైమర్ స్థాయి చాలా తక్కువగా ఉంటుంది. ఇది ఒక చిన్న బ్లడ్ టెస్ట్. దీనిలో నేరుగా శరీరం నుండి రక్తం శాంపిల్ తీసి ల్యాబ్లో డీడైమర్ స్థాయిని లెక్క కడతారు. దీని ఖర్చు సుమారు 900 నుండి 1400 రూపాయల మధ్య ఉండవచ్చు. దీనికి నేరుగా రక్తం శాంపిల్ ఇచ్చేయవచ్చు. ఒకవేళ డీడైమర్ స్థాయిలు ఎక్కువగా ఉండి ఇతర రుగ్మతలు జబ్బులు ఉంటే డాప్లర్ అల్ట్రాసౌండ్, సిటీ యాంజియోగ్రఫీ, వెంటిలేషన్ పెర్ఫ్యూజన్ స్కాన్ పరీక్షలు చేస్తారు. అయితే కరోనా జబ్బు నుండి కోలుకున్న వారికి మాత్రం ఇలాంటివేవి చేయరు. ఇవి అక్కర్లేదు కూడా. పరీక్ష చేసే ల్యాబ్ సామర్థ్యాన్ని, పేరు ప్రఖ్యాతుల్ని కూడా పరిగణలోకి తీసుకొని అక్కడే ఈ టెస్ట్ చేయించుకోవాలి. లేదంటే ఎర్రర్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే రొమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి కీళ్ల జబ్బులు ఉన్నవారిలో ఫాల్స్ పాజిటివ్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఈ టెస్ట్ను డాక్టర్ సూచించినప్పుడు మాత్రమే చేయించుకోవాలి. ఈ వీడియో మీరు లైక్ చేస్తే కొత్త వీడియోలకు అవకాశం ఏర్పడుతుంది. మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి. వీడియోలు నచ్చితే ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. 10 మందికి షేర్ చేయండి. ధన్యవాదాలు.